ఉన్నాయండి కొత్త క్రైమ్ల మీద. అదర్ స్టేట్స్ చేసినవి కూడా మేము చాలా డిటెక్ట్ చేసామండి. అదర్ స్టేట్స్ నుంచి లైక్ కంచరపాలెం ఏరియాలో ఒకే గ్యాంగ్ 17 అఫెన్సెస్ చేశారు కంచరపాలెం లిమిట్స్లోనే, వరుసగా అఫెన్సెస్ చేశాం. వాళ్ళని వెస్ట్ బెంగాల్ వెళ్ళి తీసుకొచ్చాం, మొమిన్ గ్యాంగ్ అని. వెస్ట్ బెంగాల్ వెళ్ళి టీమ్ వాళ్ళని పట్టుకొచ్చామండి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ విశాఖపట్నం ఎందుకు వచ్చుకున్నాడట, డబ్బులు ఉంటాయన్నా, బంగారం ఉంటుందన్నా, కనెక్టివిటీ ఎక్కువ ఉందన్నా? కనెక్టివిటీ మెయిన్, కనెక్టివిటీ అదొక ఇష్యూ. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఒక ఒరిస్సా అఫెండర్స్ వాళ్ళు ఇక్కడ ఒక లాడ్జ్లో దిగారు. దిగి ఒక బైక్ని రెంట్కి తీసుకున్నారు, స్టోలెన్ బైక్. అది కూడా ఫస్ట్ బైక్ దొంగతనం చేశారు. చేసి అర్లీ మార్నింగ్ వాళ్ళు తిరుగుతున్న ఒక లేడీ మెయిడ్ ఎక్కడ వర్క్ చేసి ఆమె వెళ్తుంటే ఫోర్త్ టౌన్ లిమిట్స్లో అనమాట, ఆమె వెళ్తుంటే మనకి సిసి కెమెరాలో వచ్చింది. వాళ్ళు ఆమె పక్క నుంచి వెళ్ళి రాంగ్ డైరెక్షన్లో ఆపోజిట్లో వెళ్ళి ఆమె చైన్ స్నాచ్ చేశారు. చేసేసి హ్యాపీగా లాడ్జ్కి వెళ్ళారు. లాడ్జ్లోని డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, ఆ బైక్ని అక్కడెక్కడో అబాండన్ చేసేసారు, హ్యాపీగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. అది మా పోలీస్, మా క్రైమ్ పోలీస్ సీసీ కెమెరాస్ కంటిన్యూస్గా వాళ్ళ రూటు ఎక్కడెక్కడని చూస్తే మార్నింగ్ అర్లీ మార్నింగ్ జరిగింది, 5:30 to 6 జరిగిందండి. అది ఈవినింగ్ అయ్యే టైంకి చెప్పారు. ఇట్లాగా కంటిన్యూస్గా మానిటర్ చేస్తేనే వాళ్ళు ట్రైన్లో వెళ్ళినట్టు ఉంది అని సిపి గారికి చెప్పారు. నాకు చెప్తే నేను సిపి గారికి చెప్పాను. సార్ వెంటనే, అంతకుముందు సార్ రైల్వేస్లోని తన బ్యాచ్ మేట్స్ వీళ్ళందరూ ఉండటంతో వాళ్ళందరిని అలర్ట్ చేశారు, నన్ను కోఆర్డినేట్ చేయమని చెప్పారు. అయితే ఫస్ట్ సమత ఎక్స్ప్రెస్ అనుకున్నాం, సమతాకి వెళ్ళి ఉంటారు వీళ్ళు అంటే. ఆ సమత ఇప్పుడు ఎక్కడుంది అని చూస్తే ఒరిస్సాలో ఎక్కడో వచ్చి ఉంటుందని ఆ ఒరిస్సా దానికి మేము మాట్లాడాం అన్నమాట. సమతాకి ట్రాక్ చేస్తున్నాం మేము, ఎందుకంటే ప్యారలల్గా మేము లొకేషన్ కూడా తీసుకున్నాం. వాళ్ళ ఫోన్ నంబర్స్ హోటల్లో దిగారు కదా, అక్కడ వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ అప్పటికే కలెక్ట్ చేసాం. అంటే అసలు ట్రాక్ చేస్తామని ఐడియా వాళ్ళకి, ఇదేం కాదు, పోలీసు చేయరులే మనం వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నారు, అనుకున్నారు. అయితే సమత ఎక్స్ప్రెస్ మేము ట్రాక్ చేస్తున్నాం, ఇది వెళ్తుంది వెళ్తుంది. అది చూస్తేనే టైమింగ్ ఏదో చేంజ్ వచ్చింది, మళ్ళను ఈ సమత కాదు కావాలి అనేసి మళ్ళా హీరాకుండ్ ఎక్స్ప్రెస్ కాదు, ఇంకొక ట్రైన్, సమ్ ట్రైన్ అనుకున్నాం, అది కూడా కాదు. ఇంకా ఫైనల్గా హీరాకుడ్ ఎక్స్ప్రెస్ మ్యాచ్ అవుతుంది అనమాట. వాళ్ళ లొకేషన్, ఆ ఫోన్ లొకేషన్ బట్టి ట్రైన్ లొకేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ట్రైన్ లైవ్ తీసుకుంటున్నాము, వాడి ఫోన్ లైవ్ తీసుకుంటున్నాం. తీస్తే కరెక్ట్గా హీరాకుడ్ జార్సుగూడలో ఎంతమంది, ఒక 20 కావాలి, ఒరిస్సా పోలీసు, రైల్వే పోలీసు అందరితో కోఆర్డినేట్ చేస్తే జార్సుగూడలో ట్రైన్లోని అక్కడ రైల్వే పోలీసు కూడా హెల్ప్ తోటి అక్కడ పట్టామండి. వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు, ఎవరు ఇలాగ ఎందుకు పట్టుకున్నారండి. అంటే వాళ్ళు ఆ టైం ప్లాట్ఫామ్ వరకు మేము ఫుటేజ్ చూసాము, అది సమత ఆ టైం ఎక్కింది, సమత కావాలనేసి ముందు ఇనీషియల్గా సమత అనుకున్నాం. కానీ ఈ ఫోన్ కింది దానికి ట్రాక్ అవ్వట్లేదు. వాడు అక్కడ ఉండిపోయి సమత మిస్ అయినట్లు హీరాకుండ్. హీరాకుండ్ ఎల్ఎఫ్పి ఎక్స్ ధన్బాద్ అనుకున్నాం తర్వాత. కానీ ఫైనల్గా ట్రైన్ది వీళ్ళది మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జార్సుగూడలో హీరాకుడ్ అని తేలింది. అక్కడ పోలీస్ కూడా హెల్ప్ తోటి ఎట్లయితేనే పట్టి తెచ్చామో అది రికవరీ చేసి ఆమెకు కూడా ఇచ్చేసాం. మేము రికవరీ మేళా అని ఎవ్రీ మంత్ పెడుతున్నాం, సిపి గారు అది ఒక కండక్ట్ చేస్తున్నారు. అంటే ఫోన్లో ఒకటండి, ఇంకోటి ఇంపార్టెంట్ అది కూడా చెప్తాను నేను, ఇది రికవరీ మేళాలో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆవిడ అసలు అది వస్తుందా లేదా అనే మీమాంసలో ఉండేది. అలాంటిది ఆమెకి ఇచ్చేటప్పటికి సిపి గారు ఆవిడ చాలా సంతోషపడి, ఇంకా చెప్పలేనంత సంతోషపడింది ఆవిడ. పోయిన ఫోన్ మీరు ఇస్తున్నారట మేళా పెట్టి, చాట్ బాట్ అంటే పోయింది ఇస్తున్నారు, మర్చిపోయిన ఫోన్ ఇస్తున్నారు. ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తే దాని చాట్ బాట్ అని ఉంది మాకు, దాంట్లో నమోదు చేసి మేము వాటిని లొకేట్ చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ రికవరీ మెయిల్ అని పెడుతున్నాం. దాంట్లో సిపి గారు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, విశాఖపట్నం జంక్షన్ ఇక్కడ వస్తుంటారు పోతుంటారు అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కిన తర్వాత ఆయన మధురవాడ అంటున్నా దువ్వాడ కానీ లేదా ఇటు విజయనగరం కానీ వెళ్ళేటప్పటికి ఆయన ఫోన్ పోయింది అనుకుంటే ఏం చేయాలి? ఆయన మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఎలా చేయాలి? ట్రైన్లో ఉంటాడు, ట్రైన్ టైం అయిపోతుంటుంది. అంటే 100 కాల్ చేసి అడిగితే మొత్తం ఎలా చేసుకోవాలో చెప్తారండి. 100 అంటే యూనివర్సల్ నంబర్ కదా, పోలీసు ఇన్ఫార్మ్ చేస్తే. లేదు మీద ఒక యాప్ ఉంది కదండి,
ఫోన్ కంప్లైంట్ యాప్ యాప్ లో నా నంబర్ కి చేసినా కూడా అవుతుంది. అదే అంటే నా చాట్ బాట్ అని సైర్ యాప్ అని ఒకటి ఉంది, ఆ యాప్ లోని ఆ వెబ్సైట్ కి వెళ్ళి చేసినా కూడా అదే అవుతుంది. ఓకే మేడం, విశాఖపట్నంలో మీరు క్రైమ్ గురించి చెప్పారు, నైట్ క్రైమ్ డే క్రైమ్ అని కూడా. ఓకే, మెట్రోపాల్ సిటీగా మారుతుంది విశాఖపట్నం. ఎస్ ఓకే, మాలడు మారింది, ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఒక కొత్త క్రైమ్ వచ్చింది, మీ నోటీస్కి వచ్చిందండి. ఏదండి కొత్త క్రైమ్? కొత్త ఎంఓ అపార్ట్మెంట్లోకి వస్తారు, అర్బన్ యాప్ అని కానీ లేదు ఇంకో యాప్ కానీ లోపలికి వెళ్తారు. రాయడం సెక్యూరిటీలో అర్బన్ యాప్ అని రాస్తాడు, లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు చేసే కార్యక్రమాలను చేసుకొని వస్తాడు. వాడు వేసుకున్న కోటు అదే ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ తరహా నేరాలు మీకు రిపోర్ట్ అయ్యా, లేదా ఆ తరహా నేరాల మీద మీకు ఐడియా ఉందా? ఎక్కువగా బాంబే హైదరాబాద్ అంటే మాకు బీహార్ బాంబే గ్యాంగ్ ఒకటైతే దొరికింది. ఇలాగే అపార్ట్మెంట్స్లోని వెళ్ళి వాడు రెకీ చేస్తున్నాడు, పట్టుకున్నాం రీసెంట్గా. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే యాప్స్లో వెళ్తున్నారు ఎవరైతే వస్తున్నారో, సెక్యూరిటీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చెక్ క్రాస్ చెక్ చేయకుండా పంపిస్తున్నారు. ఇప్పుడు బాంబేలో జరిగిన ఒక కేసులో వాడు అర్బన్ యాప్ అని వస్తాడు, సెక్యూరిటీ రాస్తాడు, ఫ్లాట్ నెంబర్ రాస్తాడు, వాడి కోర్టు కూడా అర్బన్ యాప్ అని ఉండే పంపిస్తాడు. కానీ అక్కడ వెళ్ళి వాడు వేరే పని చేస్తాడు, సెక్యూరిటీ కూడా అక్కడ క్రాస్ చెక్ చేయకుండా పంపడం బట్టి ఈ క్రైమ్ ఎక్కువ అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మనకి ఒకటి పిఎం పాలన లిమిట్స్లో ఒకటి గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది సిపి సార్, అందుకనే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ని మనకి ఎన్ని ఉన్నాయి వైజాగ్లో ఒక 60-61 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి 5 పాయింట్స్ వాళ్ళకి ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి సీసీ క్యామ్స్, ఎల్హెచ్ఎంఎస్, ఇంకా లైట్ అక్కడ విసినిటీలో లైటింగ్, బుషెస్ క్లియరెన్స్, ఇంకా మా బీట్ కూడా అక్కడ రన్ అయ్యేలాగా ఎన్ష్యూర్ చేస్తున్నా, గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లాగా ఐడెంటిఫై చేస్తాం. అవే కాకుండా క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం, ల్యాట్ లాంగ్ కూడా తీసుకొని క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కూడా మా సెక్యూరిటీ బీట్ కవర్ అయ్యేలాగా చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి మీరు కూడా చెప్పారు చూడండి, ఇవన్నీ కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సార్ ఫైనల్ గా చెప్పండి మేడం, విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి నెంబర్ వన్, నెంబర్ టూ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదండి, ప్రివెన్షన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం. మేము పబ్లిక్ చెప్పేది ఏంటంటే పోలీస్ ఆల్వేస్ ఈజ్ ఎట్ దేర్ సర్వీస్, ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం పబ్లిక్ చేస్తే మంచిది. ఇప్పుడు మేము ఎల్హెచ్ఎంఎస్ని బాగా ముందు పెడుతున్నాం, అంటే దాన్ని ఎక్కువగా యూస్ చేయాలని మేము చెప్తున్నాం. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తే ఆ యాప్, ఆ కెమెరాస్ ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్ సర్వేలెన్స్ పెడతాం కాబట్టి వాళ్ళకి హెచ్బీలు కానీ బర్గ్లరీ జరగకుండా, బ్రేకింగ్ జరగకుండా, అది ఒకటి. ఇంకా స్నాచింగ్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానీ ఎక్కువగా ఆర్నమెంట్స్ ఇవంతా ఓవర్లీగా అంత ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తుంటాం. బంగారం వేసుకోవద్దంటే మరి మీలాంటి మహిళలు ఒప్పుకోరు కదా? వేసుకోవద్దని చెప్పం కానీ కొంచెం కేర్ఫుల్గా అలర్ట్గా ఉండాలి, మన పరిసరాలకి అలర్ట్గా ఉండాలి. డార్క్ ఏరియాస్ ఉన్నప్పుడు అందుకనే మేము ప్యారలల్గా ఈ లైటింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి కూడా జీవీఎంసీ అథారిటీస్తో కూడా సిపి గారు మాట్లాడుతున్నారు. సో అవి చేస్తున్నా. బంగారం ఎక్కువ వేసుకున్నా చీరకు మొత్తం కప్పుకుంటే ఏ ప్రాబ్లం ఉండదేమో కదా? అలాగని మనం రెస్ట్రెయిన్ చేయలేం కదా, కొంచెం అలర్ట్గా ఉండాలి, మన పరిసరాలకి అలర్ట్గా ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని కూడా అంటున్నా. అమ్మాయిల గురించి మెసేజ్ చెప్పండి. అమ్మాయిలు మనం ఎవరికి తీసిపోమని ఒకటి మనల్ని మనం నమ్మాలి, మన ఎందుకంటే దేంట్లో నిజంగానే తీసిపోరు, ఆలోచనలో కానీ ఏదైనా కొంచెం ఫిజికల్గా కొంచెం ఏమైనా తక్కువ ఉండొచ్చు కానీ, బట్ అదర్వైజ్ అన్నింటిలోని పోటీ పడవచ్చు. సో మనకి ఆకాశమే హద్దు అని అనుకోవాలి అమ్మాయిలు ఎప్పుడు. ఏదైనా మంచిది సాధించాలంటే దాన్ని ఫుల్ డెడికేషన్తో చేస్తే ఏదైనా సాధించవచ్చు, మనం ఈ సొసైటీకి ఉపయోగపడేలాంటి. కానీ ఇక్కడ అబ్బాయి అంటే మగవారికి మహిళలకి తేడా ఉంటుందండి. మగవారు కేవలం డ్యూటీ చేస్తారు, ఇంటికి వెళ్తారు, పడుకు తిని పడుకుంటారు. కానీ మహిళలకి ఇంట్లోకి వెళ్ళాక కూడా ఒక జాబ్ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ ఎలా చేయాలండి? ఇక్కడ ప్రొఫెషన్ ఉంటుంది, అది కూడా ప్రొఫెషన్ లాంటిది, అత్తగారు భర్త పిల్లలు. ఎలా చేయాలంటే అది నేచురల్ గానే మహిళలకి అది గాడ్ గిఫ్ట్, అది చేయగలుగుతారు, ఆ ఓపిక వస్తుంది, చేస్తున్నారు. అందుకనే మహిళలు రాణించగలుగుతున్నారు, అది చేస్తూనే రాణిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో
టైం కానీ పిల్లలు పుట్టినరోజు పండుగలు ఇవన్నీ దూరం అవుతుంటాయి, త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ సఫర్ అవడం అయితే వాస్తవం, దాన్ని ఇంకా మనం డినై చేయటానికి లేదు. బట్ ఫైన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చేయడం మహిళలకు వచ్చు, అది చేస్తున్నాం అంతే. ఓకే, ఫైన్ ఇంకోటి చెప్పండి మేడం. ఇక్కడ పోలీస్ జాబ్ అని థ్యాంక్లెస్ జాబ్ అంటే, మీరు ఎంత చేసినా థ్యాంక్స్ అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎవరో ఒక మాట అంటే మనసు బాధపడుతుంది, అంటే బయటికి చెప్పకపోయినా బాధపడుతుంది. ఎప్పుడైనా అనిపించదా మీకు ఎందుకురా వచ్చాను ఈ డిపార్ట్మెంట్లాగా? అంటే ఒకసారి ఆడ్, మన ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలు అంటే కొంచెం ఈ టైమింగ్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. మాకు ఒక్కోసారి అవసరాన్ని బట్టి మేము నైట్ టైం కూడా, నైట్ పడుకోకుండా చేయాల్సినవి కూడా సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి కదా, అప్పుడు అనిపిస్తుంది వాళ్ళది బాగుంది కదా అని. బట్ మేము ఈ ఎవరికైనా జస్టిస్ చేసినప్పుడు ఆ ఆనందం వేరు, ఇది మనమే చేయగలుగుతాం కదా వీళ్ళకి అని అనిపిస్తుంది. సో రెండు రకాలు ఉందండి. ఓకే,